ఈ వీడియోలో నేను మీకు పిహెచ్ గురించి చెప్పాను. అసలు పిహెచ్ ఇండికేటర్, యూనివర్సల్ ఇండికేటర్ ఎందుకు అన్నాము, పిహెచ్ దాని స్పెషాలిటీ, ఇంకేంటంటే ఆ పిహెచ్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, అంటే ఎవ్రీడే లైఫ్లో ఆ పిహెచ్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను మొత్తం పిహెచ్కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం మీరు ఈ వీడియోలో నేర్చుకోవచ్చు. కాబట్టి దయచేసి ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడండి, చూస్తే మీకు ఆ పిహెచ్కి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమైపోతాయి. పిహెచ్ ఇండికేటర్, పిహెచ్ ఇండికేటర్ అంటే ఏంటి? ఆల్రెడీ మనము లిట్మస్ ఇండికేటర్, ఫినాక్టల్ ఇండికేటర్, మీథైల్ ఆరెంజ్ ఇండికేటర్, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్, ఇన్ని ఇండికేటర్స్ గురించి చదువుకున్నాం. ఇన్ని ఇండికేటర్స్ ఉన్నాక కూడా మళ్ళీ ఈ పిహెచ్ ఇండికేటర్ ఏంటి, అంత ఇంపార్టెంటా, లేకపోతే ఈ పిహెచ్ ఇండికేటర్ ఏమన్నా స్పెషల్ ఇండికేటరా, ఇది మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఈ పిహెచ్ ఇండికేటర్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మళ్ళీ ఒకసారి మనం ఇండికేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఇండికేటర్ ఏంటి, ఆ ఇండికేటర్ యూజ్ ఏంటి? ఇప్పటి వరకు మనం చూసాం కదా లిట్మస్ ఇండికేటర్ అని, ఫినాప్తలిన్, మీథైల్ ఆరెంజ్, ఆల్ ఫ్యాక్టరీ అని తెలుసుకున్నాం. ఈ ఇండికేటర్స్ ఏంటి, అసలు ఇండికేటర్స్ ఏం చేస్తాయి, ఆ ఇండికేటర్స్ వల్ల మనకి ఏం యూజ్ ఉందో అది తెలిస్తే ఆ పిహెచ్ ఇండికేటర్ ఎందుకు చదువుకుంటున్నామో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇండికేటర్ స్పెషాలిటీ ఏంటి, నేను మీకు ఏదన్నా కొన్ని సబ్స్టెన్స్ ఇస్తే, అంటే లిక్విడ్ సబ్స్టెన్స్ అనుకోండి, నేను మీకు కొన్ని లిక్విడ్ సబ్స్టెన్స్ ఇచ్చిన, సాలిడ్ కాదు, గ్యాస్ కాదు, ఓన్లీ లిక్విడ్ సబ్స్టెన్స్ అన్నమాట, నేను మీకు కొన్ని లిక్విడ్ సబ్స్టెన్స్ ఇస్తే అది యాసిడా బేసా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇండికేటర్స్ కావాలి. అంటే ఇండికేటర్స్ పర్పస్ ఏంటి, నేను ఇచ్చే శాంపిల్స్ కానీ, నేను ఇచ్చే సబ్స్టెన్స్ కానీ అది యాసిడా బేసా ఫైండ్ అవుట్ చేయడానికి కోసం మనం ఇండికేటర్ని యూస్ చేస్తాం. అయితే ఓకే, మనం యాసిడ్ బేస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఇండికేటర్స్ ఉన్నాయి, మరి ఈ పిహెచ్ ఇండికేటర్ ఏంటి, అసలు దానికి స్పెషాలిటీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 5 శాంపిల్స్ ఇచ్చిన, అన్నీ యాసిడే అనుకోండి, అన్ని 5 శాంపిల్స్ అన్నీ యాసిడే ఉన్నాయి, నేను మీకు ఒక ఇండికేటర్ ఇచ్చిన లిట్మస్ ఇండికేటర్, అంటే బ్లూ లిట్మస్ ఇండికేటర్ తీసుకుంటారు. ఎందుకు బ్లూయే తీసుకుంటారు అంటే మనకు బ్లూ కలర్ రెడ్ అయితే యాసిడ్ అని, రెడ్ కలర్ బ్లూ అయితే బేస్ అని మనకు తెలుసు. సో నేను మీకు ఇచ్చిన సబ్స్టెన్స్ అన్ని యాసిడ్ అన్నప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు బ్లూ లిట్మస్ ఇండికేటర్ తీసుకుంటారు. మీరు ఆ బ్లూ లిట్మస్ ఇండికేటర్ నేను ఇచ్చిన 5 శాంపిల్స్లో మీరు ప్లేస్ చేస్తే బ్లూ కలర్ రెడ్డే అవుతుంది. అంటే మీరు ఆ 5 శాంపిల్స్ని యాసిడ్ అని ఐడెంటిఫై చేశారు, కానీ ఈ 5 శాంపిల్స్లో ఏది పవర్ఫుల్ యాసిడో మీరు ఐడెంటిఫై చేయలేదు. అంటే మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ఇండికేటర్స్ నుంచి కేవలం అది యాసిడా బేసా మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాం మన దగ్గర ఉన్న ఇండికేటర్స్ తోటి, కానీ దాని యొక్క పవర్, దాని యొక్క స్ట్రెంగ్త్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ ఉంది, లెమన్ కూడా యాసిడే, ఈవెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ఉంది, HCl, అది కూడా యాసిడ్. మరి రెండిట్లో రెండు యాసిడే, మీరు లిట్మస్ పేపర్ పెడితే రెండిట్లా బ్లూ కలర్ రెడ్ అవుతుంది, కానీ ఏది పవర్ఫుల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అది ఒక్క డ్రాప్ కింద వేసినా మొత్తం బర్న్ అవుతూ ఉంటుంది. మరి అంత పవర్ఫుల్ అని మనకు తెలుసు, మరి అది ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి, ఇండికేటర్స్ నుంచి తెలుసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఒక స్పెషల్ ఇండికేటర్ కావాలి. ఆ స్పెషల్ ఇండికేటరే పిహెచ్ ఇండికేటర్ అన్నమాట. దీన్ని మనం యూనివర్సల్ ఇండికేటర్ అంటాం. అంటే ఈ పిహెచ్ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే, మన లిట్మస్ ఇండికేటర్, ఫినాప్తలిన్, మీథైల్ ఆరెంజ్, ఆల్ ఫ్యాక్టరీ లాగా ఒక సబ్స్టెన్స్ ఇస్తే అది యాసిడా బేసా ఐడెంటిఫై చేస్తుంది, దాంతో పాటు దాని యొక్క స్ట్రెంగ్త్ అన్నమాట. ఇప్పుడు అది యాసిడ్ అయిందనుకో, స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా అది చెప్తుంది. ఒకవేళ బేస్ అయితే స్ట్రాంగ్ బేసా వీక్ బేసా చెప్తుంది, అది అనమాట. అందుకే మనము ఈ పిహెచ్ ఇండికేటర్ని యూనివర్సల్ ఇండికేటర్ అంటాం. మిగతా ఇండికేటర్ కేవలం అది యాసిడా బేస్ మాత్రమే ఐడెంటిఫై చేస్తే, ఈ పిహెచ్ ఇండికేటర్ ఏంటి, యాసిడ్ బేస్తో పాటు దాని యొక్క స్ట్రెంగ్త్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. మనకు ఆ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సింపుల్గా యాసిడ్ అని చెప్తే సరిపోదు, దాని స్ట్రెంగ్త్ కూడా మనకు కావాలి. స్ట్రెంగ్త్ తెలిస్తేనే కదా మనం దాన్ని దేంతో రియాక్ట్ చేద్దాం, దేంతో చెయ్యొచ్చు, దాన్ని బట్టి మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ పిహెచ్ అంటే ఏంటి, పిహెచ్ అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్.
పీ ఫర్ పవర్, హెచ్ ఫర్ హైడ్రోజన్ అన్నమాట. సో పిహెచ్ అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది సోరెన్సన్. గుర్తుపెట్టుకోండి, ఈ పిహెచ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది సోరెన్సన్. సో పిహెచ్ అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్. మరి ఈ పిహెచ్ ఇండికేటర్ ఎలా ఉంటుంది అంటే, మనకు పిహెచ్ స్కేల్ ఉంటుంది. ఆ పిహెచ్ స్కేల్లో 0 to 14 వరకు నెంబర్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా, ఆ పిహెచ్ స్కేల్లో 0 to 14 వరకు ఆ నెంబర్స్ ఉన్నాయి. అయితే 0 to 14 వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి ఒక్కొక్క కలర్ ఉంది. కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ కలరే అనిపిస్తుంది, కానీ దాని ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంది. అంటే ఒకటి లైట్గా, ఇంకొకటి మరీ లైట్గా, ఇంకోటి డార్క్గా ఉంటాయి. అంటే 0 to 14 వరకు డిఫరెంట్ కలర్, అంటే కలర్ వేరియేషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. సేమ్ కలర్ ఉన్నా కానీ ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి బ్రైట్గా, ఒకటి డిమ్గా, ఇంకా లైట్గా, అట్లా ఉంటుందన్నమాట. అయితే ఇది పిహెచ్ స్కేల్. ఆ పిహెచ్ స్కేల్ తోటి మనం ఎట్లా టెస్ట్ చేస్తాము అంటే, ఫస్ట్ మన దగ్గర ఒక పిహెచ్ పేపర్ ఉంటుంది. ఆ పిహెచ్ పేపర్ ఏదైనా ఒక శాంపుల్లో డిప్ చేసిన తర్వాత అది ఏ కలర్కి చేంజ్ అయ్యిందో ఆ పిహెచ్ స్కేల్ మీద పెట్టి మనం అది యాసిడా బేసా దాని స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు పిహెచ్ స్కేల్లో మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే, ఆ పిహెచ్ స్కేల్లో మనకు 0 to 14 ఉంది. 0 to 6 వరకు యాసిడ్ అంటాం, 8 to 14 వరకు బేస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, 0 to 6 యాసిడ్, 8 to 14 బేస్, మధ్యలో 7 అనేది న్యూట్రల్. ఓకే, 0 to 6 యాసిడ్, 8 to 14 బేస్, 7 అనేది న్యూట్రల్. ఈ 0 to 6 అనేది యాసిడ్. అయితే 0 దగ్గర కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, హైడ్రోజన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ 0 to 6 వస్తూ ఉంటే ఆ హైడ్రోజన్ యొక్క పవర్ డిక్రీజ్ అవుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. 0 దగ్గర ఉన్న కాన్సన్ట్రేషన్ 1 దగ్గర ఉండదు, 1 దగ్గర ఉన్నది 2 దగ్గర ఉండదు, 2 దగ్గర ఉన్నది 3 దగ్గర 4, 5, 6 అన్నమాట. అంటే 0 దగ్గర ఒక 100H+ అయాన్స్ ఉంటే 1 దగ్గర 100 కంటే తక్కువ, అంటే ఒక 90 అనుకోండి. మరి 2 దగ్గర 90 కంటే తక్కువ, 3 దగ్గర 2 కంటే తక్కువ, అట్లా ఇట్లా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 0 దగ్గర హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ 6 వచ్చే వరకు ఈ హైడ్రోజన్ అయాన్స్ డిక్రీజ్ అవుతాయి. అంటే ఈ హైడ్రోజన్ అయాన్స్ డిక్రీజ్ అవుతాయి ఏమవుతుంది అంటే, దాని పవర్ డిక్రీజ్ అవుతుంది, యాసిడ్ యొక్క పవర్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే 0 అనేది స్ట్రాంగ్ యాసిడ్, 6 అనేది వీక్ యాసిడ్. అలానే మీరు బేస్ని అబ్జర్వ్ చేస్తే మనకు 8 to 14 వరకు ఉంది. 8 దగ్గర OH- అయాన్స్ తక్కువ ఉంటాయి, 9 దగ్గర ఎక్కువ ఉంటాయి, 10 దగ్గర ఇంకా ఎక్కువ ఉంటాయి, 11 ఇంకా 12, 13, 14 దగ్గర మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ OH- అయాన్స్ ఉంటాయి. అంటే 8 to 14కి వెళ్తూ ఉంటే OH- అయాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే లాస్ట్కి ఎక్కువ OH- అయాన్స్ ఉంటాయి. అంటే 14 అనేది స్ట్రాంగ్ బేస్, 8 అనేది వీక్ బేస్. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఆ పిహెచ్ స్కేల్లో. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, 0 to 6 యాసిడ్ అని, 8 to 14 బేస్ అని. సో 0 to 6 వస్తుంటే హైడ్రోజన్ అయాన్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ హైడ్రోజన్ అయాన్స్ డిక్రీజ్ అవుతే యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవుతున్నట్టు. అలానే 8 to 14కి వెళ్తే OH- అయాన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇటు కార్నర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇటు యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్, ఇటు స్ట్రాంగ్ బేస్. స్లోగా వస్తూ ఉంటే ఇటు యాసిడ్ డిక్రీజ్ అవుతుంది, ఇటు బేస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వీక్ యాసిడ్, వీక్ బేస్, మధ్యలో న్యూట్రల్ ఉంటుంది. ఇది పిహెచ్ స్కేల్ గురించి మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్, అంటే మన ఎవ్రీడే లైఫ్లో కూడా ఈ పిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, ఈ పిహెచ్ అనేది మన ఎవ్రీడే లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఆర్ ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ పిహెచ్ సెన్సిటివ్? అంటే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ పిహెచ్ సెన్సిటివ్, అంటే ప్లాంట్స్ ఎనిమల్స్కి కూడా ఈ పిహెచ్ అనేది కంపల్సరీయా కాదా? అంటే అవును, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ పిహెచ్ సెన్సిటివ్, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక నారో రేంజ్ ఆఫ్ పిహెచ్ అనేది ఉండాలి. అంటే మరీ పిహెచ్ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, ఖచ్చితంగా ఈ రేంజ్లో పిహెచ్ ఉంటేనే
ఆ లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి సర్వైవ్ అవుతాయి. మరి పిహెచ్ ఎక్కువ ఉన్న కష్టం, మరి పిహెచ్ తక్కువ ఉన్న కష్టం అనమాట. అందుకే ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ రేంజ్ ఆఫ్ పిహెచ్ ఉండాలి. సో నేను మీకు ఒక క్లియర్గా చెప్తాను, మీకు యాసిడ్ రెయిన్ గురించి తెలుసు. యాసిడ్ రెయిన్ అని ఎప్పుడు అంటాం, నార్మల్ రెయిన్ అని ఎప్పుడు అంటాం. యాసిడ్ రెయిన్ ఎప్పుడు అంటాము అంటే, ఒకవేళ దాని పిహెచ్ వాల్యూ లెస్ దెన్ 5.6, పిహెచ్ వాల్యూ 5.6 కంటే తక్కువగా ఉంటే ఆ రెయిన్ని యాసిడ్ రెయిన్స్ అంటాం. 5.6 కంటే ఎక్కువగా ఉంటే అది నార్మల్ రెయిన్. సరే, నాకు ఆ 5.6 కంటే తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి యాసిడ్ రెయిన్ అంటే? ఏం లేదు, మీరు రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి, అంటే కొన్ని వాటర్ రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకొని పిహెచ్ ఇండికేటర్ తోటి టెస్ట్ చేయడమే. అప్పుడు మనకు తెలుస్తుంది రెయిన్ వాటర్ అది యాసిడ్ రెయినా నార్మల్ రెయినా. సరే, పిహెచ్ వాల్యూ లెస్ దెన్ 5.6 ఉంది, యాసిడ్ రెయిన్ అని చెప్పినాం. ఈ యాసిడ్ రెయిన్కి లివింగ్ ఆర్గానిజమ్స్కి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు ఆ రివర్ కానీ లేక్స్ కానీ పాండ్స్ కానీ ఉంటాయి, ఆ వాటర్లో ఆక్వాటిక్ ఎనిమల్స్ ఉంటాయి, వాటర్లో నివసించే కొన్ని ఎనిమల్స్ ఉంటాయి, ఆక్వాటిక్ ఎనిమల్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఆ వాటర్కి కూడా ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, లిక్విడ్ సబ్స్టెన్స్ తోటి మాత్రమే మనం ఇండికేటర్స్ని టెస్ట్ చేస్తాం. వాటర్ మీరు ఆ రివర్ కానీ లేక్ కానీ పాండ్స్ కానీ ఖచ్చితంగా దానికి కూడా పిహెచ్ రేంజ్ ఉంటుంది, కాబట్టి అందులో ఆ ఆక్వాటిక్ ఎనిమల్స్ హ్యాపీగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ యాసిడ్ రెయిన్ అనేది ఆ దాంట్లో పడుతుందో, మిక్స్ అవుతుందో, అంటే అప్పటి వరకు దీనికి పిహెచ్ వాల్యూ నార్మల్గా ఉంటుంది, యాసిడ్ రెయిన్ దాంట్లో పడడం వల్ల దాని యొక్క పిహెచ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఆ రివర్స్, ఒక రివర్ తీసుకోండి, దానికి ఒక పిహెచ్ వాల్యూ ఉంది. ఈ యాసిడ్ రెయిన్ దాంట్లో పడడం, ఆ వర్షం యాసిడ్ రెయిన్ అందులో పడడం వల్ల దాని పిహెచ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఆ పిహెచ్ వాల్యూ డిక్రీజ్ అవుతే అందులో ఉండే ఆక్వాటిక్ ఎనిమల్స్ సర్వైవ్ కావడం చాలా కష్టం అన్నమాట, చనిపోతూ ఉంటాయి. ఓకే, ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్లో, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, ద పిహెచ్ కాజెస్ ద టూత్ డికే. ఎస్, పిహెచ్ కాజెస్ ద టూత్ డికే. మనకు తెలుసు పళ్ళు టూత్ ఉంటుంది కదా, ఈ టూత్ ఊడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మన మౌత్లో పిహెచ్ వాల్యూ లెస్ దెన్ 5.5 అయినప్పుడు, ఎప్పుడైతే మన మౌత్లో పిహెచ్ వాల్యూ లెస్ దెన్ 5.5 అవుతుందో అప్పుడు ఈ టూత్ డికే స్టార్ట్ అవుతుంది అనమాట, ఆ పండ్లు ఊడిపోవడం జరుగుతుంది. సార్, ఇక్కడ మనం నోట్లో ఆ పిహెచ్ వాల్యూ లెస్ దెన్ 5.5 ఎట్లుంటుంది సార్, అసలు ఆ పిహెచ్ కాన్సెప్టే మన మౌత్లో ఎట్లుంటుంది అంటే, మనం ఫుడ్ తీసుకుంటాం, షుగర్ పార్టికల్స్, అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ తీసుకునే ఫుడ్లో ఆ షుగర్ పార్టికల్స్ వల్ల ఆ టూత్ దగ్గర ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే, ఆ టూత్ మీద మనకు ఒక ఎనామిల్ లేయర్ ఉంటుంది అన్నమాట. ఆ లేయర్ ఏంటి అంటే కాల్షియం ఫాస్ఫేట్, గుర్తుపెట్టుకోండి, ఆ టూత్ ఎనామిల్ అనేది కాల్షియం ఫాస్ఫేట్. ఇది మన టూత్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, ఆ టూత్ మీద ఉన్న లేయర్. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆ ఎనామిల్ని కొంచెం 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 తినేస్తూ ఉంటుంది. అలా తినడం వల్ల డైరెక్ట్ ఆ టూత్ మీద అటాక్ అయ్యి ఆ టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే చెప్తారు తిన్న తర్వాత నోరు కడుక్కోవాలని, ద మెయిన్ రీజన్. మనం బ్రష్ చేస్తూ ఉంటాం నైట్ కానీ, డైలీ 2 times డాక్టర్ ఎందుకు సజెస్ట్ చేస్తాడు, 2 times బ్రష్ చేయాలని, నైట్ తిన్న తర్వాత పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలని. ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా వల్ల టూత్ డికే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మనం నైట్ టైంలో కూడా ఖచ్చితంగా బ్రష్ చేయాలంటారు. ఇంకోటి మనకేం చెప్తారు, బ్రష్ని గట్టిగా తోమద్దు అంటారు. అంటే టూత్ బ్రష్ తీసుకొని కొందరు బాగా పళ్ళని గట్టిగా తోముతూ ఉంటారు, అలా తోమద్దు. ఎందుకంటే మనని టూత్ ప్రొటెక్ట్ చేస్తుంది దాని మీద ఉండే లేయర్. మీరు గట్టిగా అలా బ్రష్ తోటి ఇలా ఇలా అంటుంటే ఆ లేయర్ అనేది డిసప్పియర్ అవుతుంది, అరిగిపోతూ ఉంటుంది. ఆ టూత్ లేయర్ అంటే ఆ కాల్షియం ఫాస్ఫేట్ మాయమైపోయింది అనుకోండి, మీ టూత్ డికే, టూత్ స్ట్రెంగ్త్ ఉండదు. ఆ టూత్ యొక్క స్ట్రెంగ్త్ టోటల్గా కాల్షియం ఫాస్ఫేట్ మీద అనమాట. అది పిహెచ్ కాజెస్ ద టూత్ డికే, ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ లెస్ దెన్ 5.5 ఉంటుంది. అందుకే మనం టూత్ పేస్ట్ని యూజ్ చేస్తాం బ్రష్ చేయడానికి. ఎందుకంటే ఆ టూత్ పేస్ట్ అనేది బేసిక్ ఇన్ నేచర్, మనం తీసుకునే ఫుడ్ కంటెంట్ ఏమో యాసిడిక్ ఇన్ నేచర్, యాసిడ్ ప్లస్ బేస్ న్యూట్రలైజేషన్ అవుతుంది అనమాట. సో ఇది సెకండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. థర్డ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, పిహెచ్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. చాలా ఇంట్రెస్టింగ్ అనమాట, అంటే
మన డైజెస్టివ్ సిస్టంలో కూడా అంటే మన స్టమక్లో కూడా పిహెచ్ ఉంటుంది. ఏంటిది అంటే మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. తెలుసా, మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ కావాలి. మనం తీసుకునే ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, మనం తీసుకునే ఫుడ్ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ ఆ ఫుడ్ మన స్టమక్లో డైజెస్ట్ కావాలి అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఉండేది ఏంటిది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. ఈ యాసిడ్ మన స్టమక్ని ఏమేం స్పాయిల్ చేయదు అనమాట, అంటే ఏం డ్యామేజ్ చెయ్యదు. జస్ట్ అక్కడ రిలీజ్ అయిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏంటిది అంటే మన తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి కోసం మాత్రమే అనమాట. మిగతా పార్ట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ మనం ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనకు డైజెస్ట్ కాదు. కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తాం, మనం కొంచెం సార్లు హెవీగా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు డైజెషన్ కాదు. ఆ డైజెషన్ కానప్పుడు మనకు విపరీతమైన కడుపులో పెయిన్ అవుతూ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ డైజెషన్ కాకపోవడం వల్ల కడుపులో యాసిడ్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కడుపులో విపరీతమైన మంటలేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ డైజెషన్ అవ్వట్లేదు కడుపులో మంటలేస్తే ఏం చేస్తాం, యాంటాసిడ్ ట్యాబ్లెట్ తీసుకుంటాం, అంటే ఈను. ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్ని కన్జ్యూమ్ చేసిన తర్వాత మనకు స్టమక్ అనేది టోటల్గా రిలీఫ్ ఉంటుంది. అంటే ఇక్కడ యాంటాసిడ్ ట్యాబ్లెట్ అనేది బేస్, మన స్టమక్లో ఉండేది యాసిడ్, ఈ యాసిడ్ బేస్ ఏమవుతుంది అంటే న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో జనరల్గా ప్రిఫర్ చేసేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, అంటే మ్యాగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా మిల్డ్ బేస్ని. అంటే ఈ యాంటాసిడ్లో ఉండేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియం లేదంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంట. అంటే మన డైజెస్టివ్ సిస్టంలో కూడా మనకు పిహెచ్ ఉంది. ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పిహెచ్ ఆఫ్ సాయిల్, అంటే సాయిల్లో కూడా పిహెచ్ అనేది ఉంటుంది. రియల్ మనం ఎట్లా తెలుసుకోవాలి సాయిల్లో పిహెచ్ ఎట్లా ఉంది అంటే, మీరు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఒక 2 grams ఆఫ్ సాయిల్ అందులో వేయండి, జస్ట్ ఒక 2 grams. తర్వాత ఒక 10 ml ఆఫ్ వాటర్ వేసి ఆ టెస్ట్ ట్యూబ్ని బాగా షేక్ చేయండి. అంటే కొంచెం సాయిల్ వేసాము, వాటర్ మిక్స్ చేసి బాగా షేక్ చేసాం, అప్పుడు అదంతా సాయిల్ వాటర్ అవుతుంది. ఒక ఫిల్టర్ పేపర్ యూస్ చేసుకొని అందులో ఉన్న సాయిల్ని రిమూవ్ చేసి ఆ ఉత్తి ఆ సాయిల్ వాటర్ ఉంటుంది కదా, మట్టి వాటర్, దాన్ని ఒక పిహెచ్ పేపర్ తోటి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత మనకు ఆ సాయిల్లో ఉన్న పిహెచ్ అనేది తెలుస్తుంది. ఎందుకు తెలుసుకోవాలి సాయిల్లో అంటే, సాయిల్లో పిహెచ్ రేంజ్ని బేస్ చేసుకొని ఆ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. మీరు చూడండి, మీరు ఒక చెట్లు పెంచాలి అంటే ఏ మట్టి తీసుకొస్తే, అంటే ఏ సాయిల్ పడితే సాయిల్ తీసుకొచ్చి నేను పెట్టి దాంట్లో చెట్టు పెడతాను అది పెరుగుతుంది అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏ సాయిల్ పెడితే ఆ సాయిల్కి చెట్లు పెరగవు. ఎందుకంటే సాయిల్లో ఖచ్చితంగా పిహెచ్ రేంజ్ ఉండాలి. అందులో పిహెచ్ రేంజ్ ఉంటేనే సాయిల్లో ఏ ప్లాంట్ అయినా గ్రో అవుతుంది. మీరు చూడండి, అగ్రికల్చర్ ఏ ల్యాండ్ మీద పడితే ఆ ల్యాండ్ మీద అగ్రికల్చర్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? మీకు ఒక ల్యాండ్ ఇస్తాను, ఆ ల్యాండ్లో మీరు కల్టివేట్ చేయండి అంటే పాసిబుల్? అది కాదు. ఎందుకంటే ఆ సాయిల్లో పిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సాయిల్లో పిహెచ్ తెలుసుకోకుండా మనం ఏం చేయలేము. అందులో పిహెచ్ రేంజ్ని బట్టే మనకు అందులో ప్లాంట్ ఏదైనా సరే గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది పిహెచ్ ఆఫ్ సాయిల్. అండ్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెన్స్ పిహెచ్ ఏంటంటే, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ డ్యూరింగ్ కెమికల్ వార్ఫేర్ అనమాట. అంటే ఒక ప్లాంట్స్ ఎనిమల్ అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి దాంట్లో ఉండే యాసిడ్ని రిలీజ్ చేస్తాయన్నమాట. కెమికల్ వార్ఫేర్, ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ సెన్సిటివ్ డ్యూరింగ్ కెమికల్ వార్ఫేర్ అనమాట. అంటే అర్థం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు యాంట్ ఉంది, చీమ, దాన్ని మీరు ఏమైనా అంటారేమో అనుకొని ఆ చీమ ఏం చేస్తుంది, మనం కుడుతూ ఉంటాను బయట చేస్తుంది, ఆ బయట చేసినప్పుడు దాని లోపల ఉన్న యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఆ యాంట్ తనకు తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం తన బాడీలో ఉన్న యాసిడ్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. అందుకే మనకు ఆ యాంట్ పుట్టిన వెంటనే మనకు పెయిన్ వస్తుంది. అలానే హానీ బీగు చూడండి, తేనెటీగలు, అవి కూడా అంతే, ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం అది స్టంగ్ చేస్తూ ఉంటాయి, అక్కడ మనకు విపరీతమైన మంటలేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మిల్డ్ వేస్ అంటే బేకింగ్ సోడా లాంటిది ఆ ప్లేస్లో అప్లై చేస్తే చాలా కూల్గా ఉంటుంది. మన టూత్పేస్ట్ కూడా అంతే సేమ్. మీకు ఎక్కడైనా చీమ కానీ ఏదైనా కుట్టినప్పుడు అక్కడ మండింది అనుకోండి, కొంచెం టూత్పేస్ట్ తీసుకోండి, అది బేస్ అనమాట,
ఆ టూత్ పేస్ట్ ఎక్కడైతే మీకు మండుతుందో అక్కడ అప్లై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా కూల్గా రిలీఫ్ అవుతూ ఉంటుంది. అలానే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, హెయిర్ టైప్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ ఏంటి అంటే దాన్ని ముట్టుకోగానే మనకు మొత్తం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఏ పార్ట్ అయితే ఒక మన బాడీలో ఏదైనా హ్యాండ్ కానీ ఇక్కడ టచ్ అయింది అనుకో, కొన్ని ప్లాంట్స్కి టచ్ అయినప్పుడు దాంట్లోకి వెళ్ళి యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. మిథనోయిక్ యాసిడ్ అనమాట ఆ ప్లాంట్స్ అనేవి. మిథనోయిక్ యాసిడ్ని రిలీజ్ చేయడం వల్ల మనకు ఎలర్జీ లెక్క అవుతూ ఉంటాయి. అంటే అన్ని ప్లాంట్స్ కావు, కొన్ని ప్లాంట్సే. కొన్ని ప్లాంట్స్ ఏంటంటే కెమికల్ వార్ అనమాట, ఇది కెమికల్ వార్ అంట. అంటే మనం దాన్ని ఏమైనా అంటామేమో, దాన్ని తెంపుతామేమో అని అనుకొని దాన్ని టచ్ చేయగానే దాంట్లో ఉన్న యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ అయ్యి మనకు ఎలర్జీ వచ్చేస్తుంది, మనం వెంటనే ఆ చెట్ల నుంచి మనం దూరం పోతూ ఉంటాం. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. అంటే పిహెచ్ అనేది కేవలం యాసిడ్ బేస్ స్ట్రెంగ్త్ తెలుసుకోవడమే కాదు, మన రియల్ లైఫ్లో కూడా మనం ఈ పిహెచ్ని అబ్జర్వ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ పిహెచ్ సెన్సిటివ్ ఉంది, యాసిడ్ రెయిన్ అక్వాటిక్ ఎనిమల్స్ బతకాలన్నా. ఇంకోటి టూత్ డెకే, మన టూతే ఇక్కడ పిహెచ్ఏ ఉంది, మన డైజెస్టివ్ సిస్టంలో కూడా పిహెచ్ఏ ఉంది. ఒక ప్లాంట్ గ్రో కావాలన్నా పిహెచ్ఏ ఉంది, ఈవెన్ కొన్ని ఎనిమల్స్ సర్వైవ్ కావాలన్నా ఖచ్చితంగా పిహెచ్ఏ ఉంది. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ పిహెచ్ఏ.